ఏదైతే షర్మిలా గారు నిన్న బయటకు వచ్చి ఏదైతే థాలీ ఏదైతే సౌండ్ చేశారో ఒక ప్లేట్ తీసుకొని స్పూన్ తీసుకొని ఏదైతే థాలీ అని సౌండ్ చేశారు సో అక్కడ చెప్పింది అదే ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అయితే అది ఇప్పటిదాకా ఎందుకు అమల్ చేయని పరిస్థితి వచ్చింది అండ్ ఇంకోటి అంటే మహిళలకి ఉచిత బస్సు ఏదైతే కర్ణాటకలో జరిగిన సంఘటన ఏదైందో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఒక మహిళ బస్ ఎక్కితే ఫ్రీ టికెట్ ఆధార్ కార్డు చూపిస్తే సెట్ అయిపోయింది అదే వేరే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేశారు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఒక మహిళ బస్ ఎక్కి ఫ్రీ టికెట్ అనేది మీరు ఎందుకు ఇప్పటిదాకా ఇవ్వలేకపోతున్నారు అన్నట్టుగా మొత్తం ఓవరాల్గా సూపర్ సిక్స్ గురించి షర్మిలా గారు క్వశ్చన్ చేయడం జరిగింది దీనికి మీరేమంటారు షర్మిలా గారు కాదు ఈ లడ్డు వ్యవహారం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం కూడా అదే మాట్లాడుతున్నారు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిలబె నిలబెట్టుకోకుండా ఉండడం కోసమే ఈ లడ్డు వ్యవహారం మా మీద గురుద్దారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా అయితే షర్మిలా గారు కూడా ఏమన్నారంటే షర్మిలా గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే ఫాలో అవుతున్నారు చెల్లమ్మ ఎంతసేపు అన్ననే తిడుతుంది తప్ప బాబుని బాబు గారు ఇచ్చిన స్క్రిప్టే చదువుతుంది ఆవిడ అన్నట్టు కూడా వైసీపీలో స్వయంగా సకల శాఖ మంత్రి కూడా కామెంట్ చేశారు ఒకప్పటి సకల శాఖ మంత్రి అయితే ఆవిడేమంది అప్పుడు నేను వాళ్ళు గెలుపుని గౌరవిస్తున్నా సో మేము ఇంతకు ముందుకన్నా కొంత కొంచెం పుంజుకున్నాం ఓటింగ్ పర్సంటేజ్ రకంగా నెక్స్ట్ టైంకి బాగా మంచి పోటీ ఇస్తాము మేము జెండా పోద్దామనే నమ్మకం మాకుంది అయితే ఒక ఆరు నెలలు టైం ఇస్తాం ఆ తర్వాత వరకు చూసి ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళ మీదే అటాక్ చేస్తాం అన్నట్టుగా చెప్పింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ అటాక్ కాదు ఆవిడ ఏమన్నారు ప్రభుత్వంలో ఎవరు ఉంటే ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే నా అటాక్ ఉంటుంది ఎందుకంటే నేను పక్షాన్ని ఉండాలి ఒక ప్రతిపక్షం లాంటిది సరైన ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రజలపక్షాన్ని మాట్లాడతాననే ఉద్దేశంతోనే తను ఎవరుంటే వాళ్ళకి అటాక్ చేయాలనుకుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాబట్టి అటాక్ చేస్తే కావాలనే చెల్లెం అటాక్ చేస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు కూడా మరలా తను అటాక్ స్టార్ట్ చేశారని చెప్పడానికే ఆ బజావు కానీ ఆవిడ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఆరు నెలల వరకు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించను ఆరు నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు ఎందుకు డిలే అయింది అనే దాని మీద నేను ఖచ్చితంగా క్లారిటీ తీసుకుంటాను అడుగుతాను అని అన్నారు అయితే ఇప్పుడు ఈ సోకాల్డ్ తాలీ బజావో లేదంటే మీ ఏదో ఒక ప్రెస్ మీట్లు పెట్టడాలు కామెంట్ చేయడాలు ఇవన్నీ కూడా ప్రజల్లో మేము ఉన్నాము మా పార్టీ అంటూ ఒకటి ఉంది నాయకుడుగా నాయకురాలుగా నేను కూడా ఉన్నాను కాంగ్రెస్ అంటూ ఒకటి ఉంది ఎస్ అని గుర్తు చేయడానికి ఇచ్చే ప్రెస్ మీట్ల లాగే ఉన్నాయి ఓకే ఎందుకంటే అన్నగారు ఏ పార్టీ రూలింగ్ చేశారో అందరికీ తెలుసు క్లియర్ కట్ అది దానివల్ల ఏం చేశాడంటే మొత్తం మొత్తం ఊడ్ చేశాడు ఆయన ఊడ్ చేయడమే కాదు పక్కింటి నుంచి ఆ పొరిగింటి నుంచి కూడా అప్పులు తెచ్చి మరీ వాడేశాడు ఆయన అంటే ఒకనొక టైంలో రెండు వేల కరో కరోనా తరువాత చాలామంది విశ్లేషకులు చెప్పిన మాట ఏంటంటే ఈ నెలగా పథకాలు అవి ఇచ్చుకెళ్ళిపోయి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి అప్పులు కూడా బేభత్సంగా చేసేసి ఇంకా నెక్స్ట్ ఎవడొచ్చినా హ్యాండ్సప్ అయిపోవాలి అయ్యో బాబోయ్ ఈ తో ఈ అప్పులు ఈ ప్రెషరు ఈ బడ్జెట్లు నేను భరించలేను నా వల్ల కాదు అని చేతులు అది వీళ్ళ కాన్సెప్ట్ అలా అయిపోతే అప్పుడు మరలా మరలా మేమే వస్తాం ఎట్లాగో చిమ్మిక్కులు మాయలు అన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ మేమే ఏదో చేసుకొని మరి కాస్త మనుషులను కూడా అమ్మేసి వాళ్ళు ఉంటున్న ఇళ్ళ కళాను కూడా తాకట్టు పెట్టేసి మనం గడిపేద్దాం అనుకున్న కాన్సెప్ట్లో వాళ్ళు ప్లాన్ చేశారు ఇది రెండు వేల ఇరవై కరోనా తర్వాత చాలామంది విశ్లేషకులు చెప్తే మరి ఇంతగా చేస్తాడా ఈయనొక బిజినెస్ మ్యాన్ కదా ఎంతో కొంత అభివృద్ధి అనేది కూడా చూపిస్తాడేమో అనుకున్నాను సో అసలు అది లేనే లేదు ఆయన బయటకు వస్తే కదండి ఎంతసేపు పథకాలు అంటే నేను ఇస్తున్నాను మీరు తీసుకోండి మీరు ఎప్పుడు సేవకులు భటుల్లాగే ఉండాలి నేను రాజులాగా ఉంటాను ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటాననే కాన్సెప్ట్లోకి ఆ మాయిలోకి వెళ్ళిపోయారు అందుకే ఎవరిని చెప్పినా వినలేదు ఎవరని చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు కేవలం నా పథకాలతో నేను గెలిచేస్తానని అనుకున్నారు అది కాదు సో ఇప్పుడు ఉన్నామని చెప్పి వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు ఇప్పుడు నిన్న వంశీ గారు వల్లని వంశీ కొడాలి నా ప్రెస్ మీట్ కూడా అదే పరమార్థం ఇప్పుడు షర్మిలా గారు చెప్పిందానికి కూడా అదే పరమార్థం అయితే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది స వాళ్ళు అంటారని తెలీదా వాళ్ళు అటాక్ చేస్తారని తెలీదా వీళ్ళెన్ని మాట్లాడుతున్నా మంత్రులు కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతున్నారు కానీ బాబు గారు రెస్పాండ్ అవ్వట్లేదు ఆయన ఫోకస్ ఏంటి రెవెన్యూ జనరేట్ చేయాలి రెవెన్యూ జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి అనే కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన ఎప్పుడైతే ఈ ఐదేళ్ళు ప్రభుత్వం వచ్చిందో అమరావతిని అతలాకుతలం చేసేసారో కంపు కంపు చేసి పడేశారో భూమి వ్యాల్యూ కూడా పడిపోయింది అవును ఒకప్పుడు ఏమనేవారు ఆంధ్రాలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనుక్కోవచ్చు అనేవారు కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు కొనుక్కోవచ్చు అనే స్థాయికి తీసుకొచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి మరలా ఇప్పుడిప్పుడు పుంజుకుంటుంది పుంజుకోవడం అంటే ఇన్ ద సెన్స్ రెవెన్యూ జనరేట్ చేస్తే ఒకదానికోటి మనీ టర్న్ ఓవర్ అవుతుంటే ఒక్కొక్కటిగా సర్దుకుంటే ఆ పథకాల గురించి కూడా ఇప్పుడు మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఒక పథకం ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు కదా సో నెక్స్ట్ క్యాంటీన్ది తర్వాత రేపు దసరా ఒకటి ప్రొపోజల్లో తర్వాత దీవాలికి ఒకటి ఉంది అంటే వాళ్ళు మెల్లమెల్లగా బడ్జెట్ కూడా చెక్ చేసుకుంటున్నారు నిజంగా మీరు నమ్ముతారో లేదో ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు ఆ శాఖాపరమైన కనీస అవసరాలకు కూడా అమౌంట్ లేదండి తెలుసా మీకు ఇప్పుడు ఒక శాఖ ఒక మంత్రి ఉన్నారు ఆ మంత్రి ఒక ఎక్స్ అనే శాఖకి మంత్రి ఆయనకు ఒక బొగ్గ కారు ఆయనకు ఒక మంది మార్పులు ఆయనకు ఒక ఆఫీసు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి వాళ్ళకి జీతాలు టీఏడిఎలు ఇవ్వడానికి కూడా లేదంట జీతాలకే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలాగో ఒకలా చేసి ట్యాక్స్ లోపల వచ్చినవి చేసి వీలు మినహాయించుకొని బెల్లమెల్లగా చేస్తున్నారు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీయదు అంటారు ఎందుకు డిలే చేస్తున్నారు అంటున్నారు ఎందుకని అంటారు ఇదే ఫండ్స్ కూడా ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి కానీ సరిపోదు కదా వాడికి ఒక హోదా వాడికొక మంది మార్పులం వాడికి ఒక ఆఫీసు వాడికి ఒక జీతం అలాగే ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి దగ్గర సుమారుగా నూట అరవై ఎన్నో ఉన్నాయంట అన్నీ కలిపి నేను ఇప్పుడు టీటీడీ బోర్డు కానీ బీసీ సంక్షేమం కానీ రకరకాల ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి కానీ ఇవన్నీటి కూడా ఎక్కడ అవుతుంది సో మెల్లమెల్లగా వస్తాయి ఒక్కొక్కటిగా చేస్తారు చేయకపోతే అప్పుడు అనాలి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు గెలిచిన మరుక్షణం బెంగళూరులో ఫ్రీ బస్సు ఇచ్చారు తెలంగాణలో ఫ్రీ బస్ ఇచ్చారు ఆంధ్రాలో ఇవ్వలేదని సరే ఇదే తెలంగాణలో దాన్ని ఏమంటారు రైతు రుణమాఫీ ఎన్ని రోజుల తర చేశారండి హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు ఆగస్టు పదిహేనులో మీరు ఈలో చేస్తే చేయండి రాజీనామా చేయండి అంటే ఆగస్టు పదిహేను లోపు చేసి చూపిస్తూ ఉన్నారు జూలై మంత్ ఎండింగ్లో వన్ ల్యాక్ వరకు చేశారు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో టూ ల్యాక్స్ ఉన్న వాళ్ళు అందరికీ చేశారు ఎప్పుడు గెలిచారండి వాళ్ళు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారండి డిసెంబర్ ఏడున చేశారు రావంత్ రెడ్డి గారు ఇది ఎప్పుడు జరిగిందండి ఆగస్టు ఎన్ని నెలలు సార్ ఇది ఒక ఎనిమిది అదొకటి తొమ్మిది నెలల తర్వాత జరిగింది ఒక్కొక్క పైగా ఏంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ సెటిల్డ్ స్టేట్ ఇది తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ ఇది కుక్కలు చించిన కుక్కలు చించిన విస్తరలా తయారైంది రెండు వేల పద్నాలుగులో ఏదో ఒక్కొక్కటి వస్తున్నాయి సెట్ అవుతుంది విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు అప్పుడు కూడా చంద్రబాబుని ఎందుకు జనాలు వేయించుకున్నారండి జగన్మోహన్ రెడ్డి అప్పటికే పాదయాత్ర షర్మిలా గారు పాదయాత్ర ఇన్ని చేసినప్పటికి కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు విజనరీ ఉన్న పర్సను ఈయన ఏదో సెట్ చేస్తాడు ఏ క్యాపిటల్ కానీ ఏ రిసోర్సెస్ కానీ లేని ఏపీ అయిపోయింది భారతదేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ కానీ నా దృష్టిలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఆంధ్రప్రదేశే సో అటువంటి దాన్ని సెట్ చేయాలంటే బాబుగారే కరెక్ట్ అని అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన పట్టం కట్టారు పంతొమ్మిదిలో కూడా పట్టం కట్టేసి ఉంటే ఈ పాటకి వెల్ సెటిల్ అయిపోయిండేది సిచువేషన్ ఉండేది కాదు ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు ఇప్పుడు బా చాలామంది బాధపడుతున్నారా ఆ బాధపడిన దానికి ప్రతీకే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నూట అరవై నాలుగు కూటమికి పోవడానికి కారణం ఇదందరికీ మనసులో నాటుకుపోయింది అరే చాలా పొరపాటు చేశారా దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామనే ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ కూడా యాడ్ అయ్యి అనుకోండి అసలు బాబుగారి ఇమేజ్ ఇలా ఉంటే ఈ ఈయన మిస్టేక్స్ అవ్వడం వల్ల ఇది ఇంకొచ్చి ఇది కిందకి దిగిపోయింది ఇది పైకెళ్లే ఈ ఇమేజ్ కిందకి దిగిపోయింది ఇప్పుడు ఏమైంది గ్యాప్ ఎక్కువైంది ఇదే పై ఎక్కువ ఎక్కువ హైట్లా కనిపిస్తుందా లేదా అట్లా అయింది పరిస్థితి సో బాబుగారి ఇమేజ్ బాబుగారి యొక్క విజన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ అయినా ఈయన చేసిన పనులకు ఆయన మరి కాస్త బూస్ట్ అప్ పైకి వచ్చింది ఇంత మెజారిటీ వచ్చింది సో ఒక్కొక్కటిగా ఆయన చేస్తాడు చేయలేకపోయిన టెన్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఎంతసేపు ఎన్ని కామెంట్స్ చేస్తున్నా ఆయన ఎందుకు ఎక్కడ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఒక్క లడ్డు వ్యవహారం విషయంలోనే రెస్పాండ్ అయ్యాడు అంతకుముందు కార్యకర్తల వ్యవహారం ఏదైనా మంత్రులే రెస్పాండ్ అయ్యారు తప్ప ఆయనే రెస్పాండ్ అవ్వలే ఆయన ఏంటి ఆ శ్రీ సిటీ వెళ్తున్నాడు అమరావతి వెళ్తున్నాడు లేదంటే ఎవరెవరితో మీటింగ్లు ఆ యూట్యూబ్ వాళ్ళతో మీటింగు గూగుల్ వాళ్ళతో మీటింగులు ఏఏలతో మీటింగులు ఇన్ని చేసుకుని ఎందుకు చేస్తున్నాడు ముందు అట్లా స్టార్ట్ అయితే వాటి ద్వారా అడ్వాన్స్లు అవి అయితే రెవెన్యూ జనరేట్ అయితే ముందు రాష్ట్రాన్ని నడిపించాలి పెన్షనర్స్కి డబ్బులే ఇవ్వాలి ఎంప్లాయీస్కి ఇవ్వాలి ఒకవైపు పథకాలన్నీ ప్రకటించేశాడు ఆయన ఊరికే సోమరిపోతులుగా తయారు చేసే పథకాలు ప్రకటించాడు అవి తీసేస్తే అదొక బాధ కంటిన్యూ చేయాలంటే దానికి అమౌంట్ కావాలి ఏం చేయమంటారు చెప్పండి ఎంత హాట్ సీట్ అది ఏదో అలా లోపల కూర్చుండిపోయి ఆ పథకాలు ఇచ్చిస్తామో అయిపోయింది ఇంకా డెవలపింగ్ అవసరం లేదు రోడ్లు అవసరం లేదు ఇంకేం అవసరం లేదంటే అయిపోతుందా లేదా లేదు కదా సో టైం పడుతుంది టైం ఒక ఆరు నెలలు అన్నారు కదా ఆరు అని ఇవ్వచ్చు కదా టైము ఇంకా మూడు నెలలు కూడా అవ్వలేదే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి